एवरेस्ट शिखर अधिरोहिंचालनी उन्ना अंदुकु तोड़पाटु कावाली जीवितनलो पैकी रावाली कलड़ु कन्ना साकारं चेसुकुनेंदुकु परिस्थितुलु सहकरिंचाली मामूलु व्यक्तिलोनी शक्ति सामर्थ्यालु तनकु तानुगा तेलुसुकुन्नट्ले चेयाली सरिग्गा इदे सूत्रंतो पनिचेस्तोंदि ओ दातृत्व संस्थ विद्यार्थुलतो नीळ्ळ ट्यांकु मेट्लेक्किस्तू जीवितनलो स्थिरपडेला चेस्तोंदि पीएसएस ट्रस्ट सेवा भावंपै ईटीवी प्रत्येक कथनं పైకి వాటర్ ట్యాంకులా కనిపిస్తున్న ఈ నిర్మాణం ఎంతో మంది నిరుపేద విద్యార్థుల జీవితాలకు అండగా నిలుస్తోంది. ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడేలా నీడనందిస్తోంది. హైదరాబాద్ మియాపూర్ సమీపంలోని నీటి ట్యాంక్ నీడన పైకెదిగి ఉద్యోగాలతో స్థిరపడిన వారెందరో పోతుకూచి సోమసుందర సామాజిక సేవ దాతృత్వ సంస్థ పిఎస్ఎస్ ట్రస్ట్ నీటి ట్యాంక్నే చదువుల గుడిగా మార్చేసింది. ఖాళీగా ఉన్న ట్యాంకును తరగతి గదులుగా మార్చింది. చుట్టూ తాటాకు దడులు కట్టి పాఠ్యాంశాలు బోధిస్తోంది. నిరుపేద చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత మెరుగైన జీవనం అందించాలనేదే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అలాంటి వారిని ఎంపిక చేసి పిఎస్ఎస్ ట్రస్ట్ తరపున ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో నాణ్యమైన విద్యనందిస్తారు. 10వ తరగతి తర్వాత ఉన్నత చదువుల దిశగా సన్నద్ధం చేస్తారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలోనూ పిఎస్ఎస్ ట్రస్ట్ ముందుంటుంది. విద్యార్థులకు ఆహారం, దుస్తులు, పుస్తకాలు సమకూరుస్తారు. మై ఫాదర్ ఈజ్ ట్రాక్టర్ డ్రైవర్, మా మదర్ ఈజ్ హోమ్ వైఫ్. ఎందుకంటే నన్ను చదివించే స్థాయిలో వాళ్ళు లేరు మా ఇంట్లో. మా ఇంటూ రెంటుకుంటాం మేము. అందువల్ల ఇక్కడ సార్ దగ్గరికి వచ్చి మా ప్రాబ్లమ్స్ చెప్పి ఇంకా నన్ను ఈసెట్ ఎగ్జామ్ రాసి పాల్సెట్లో ఎగ్జామ్ రాపించి ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్లో చేర్పించారు సార్. మా డాడీ ఆటో డ్రైవర్. నేను ఇప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్. డాడీ ఫైనాన్షియల్ స్టేటస్ సపోర్ట్ బాగాలేదు, సో దానివల్ల నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దెన్ నెక్స్ట్ 9th క్లాస్లో నేను ట్రస్ట్ గురించి తెలుసుకున్నాను. తర్వాత నేను కంటిన్యూ చేశాను. ఇప్పటి వరకు ఒక 5 ఇయర్స్ నేను కంటిన్యూస్గా వస్తున్నాను. మన చదువు మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఇలా మేము క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటాం ట్రస్ట్లో. డిసిప్లిన్, రెగ్యులారిటీ, గుడ్ బిహేవియర్, ఇవన్నీ క్వాలిటీస్ మేము ట్రస్ట్లో నేర్చుకుంటాం. ఇవి బయట ఎక్కడ ఎవ్వరూ నేర్పియరు మాకు. ప్రస్తుతం ఇక్కడ 9వ 10వ తరగతితో పాటు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులున్నారు. పలువురు విశ్రాంత ఉద్యోగులు, శాస్త్రవేత్తలు పాఠాలు బోధిస్తుంటారు. వారితో పాటు విద్యా బోధనకు మరికొందరు ఉపాధ్యాయులను ట్రస్ట్ నియమించింది. 9th క్లాస్ నుంచి వస్తున్నాను. 10th తర్వాత ఏం చేయాలో తెలియదు అనమాట. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అంత ఐడియా ఉండదు చదివే వాళ్ళకి. సార్ సపోర్ట్ ద్వారా డిప్లొమా కంప్లీట్ చేశాము. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. స్కూల్లో కాలేజ్లో జస్ట్ పాఠాలు మాత్రమే చెప్తారు మనకు. ఇక్కడ ఎక్స్ట్రా కూడా చెప్తారు, అంటే మనం బయట ఎలా ఉండాలి సమాజంలో. సార్ ఎవ్రీ వీక్లీ మోటివేషన్ క్లాస్ ఇస్తుంటారు. పాలిటెక్నిక్ నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ట్రస్ట్ సపోర్ట్తోనే కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత నేను ఉద్యోగం చేసుకుందాము అనే ఆలోచనలో ఉండగా సార్ మమ్మల్ని, లేదు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హయ్యర్ స్టడీస్ చేస్తే బాగుంటుంది, ఈ సెట్ ఎగ్జామ్ రాయించారు. ఇప్పుడు నేను సెటిల్ అవ్వాలి అనే నా లక్ష్యానికి కావాల్సిన అన్ని ఆపర్చునిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి నాకు ట్రస్ట్ కల్పిస్తుంది. 2003 ఆగస్టు 15న పోతుకూచి శ్రీనివాస్ పిఎస్ఎస్ ట్రస్ట్ ను ప్రారంభించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం అందుకున్న తన తండ్రి పోతుకూచి సోమసుందర శాస్త్రి పేరుతో సేవా సంస్థను స్థాపించారు. చిన్నతనంలో తండ్రి చేసిన దాతృత్వ కార్యక్రమాలే ట్రస్ట్ ఏర్పాటు దిశగా ప్రోత్సహించాయంటారు శ్రీనివాస్. తాము చెప్పే పాఠాలు అనుభవపూర్వకంగా ఉంటాయని వివరిస్తున్నారు. టర్బైన్ లేకుండా విద్యుత్ ఉత్పత్తి కాదు, విద్యుత్ ఉత్పత్తి కాకుండా నిజ జీవనంలో జీవనం కాదు. కానీ విద్యార్థికి ఈ విషయం తెలియట్లేదు. ఏదో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క పాఠ్యాంశము జీవితంలో ఉపయోగపడుతుంది తెలియాలి. అది తెలిసినప్పుడు దాన్ని ఎందుకు చదవాలో తెలుస్తుంది. ఎందుకు చదవాలో తెలిసినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే మన ట్రస్ట్లో జరుగుతుంది. ఎంతమంది చదువుకుంటే అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. 0% జాబ్ లేనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు. నీళ్ల ట్యాంకులో పాఠశాల నిర్వహించడం కాస్త ఇబ్బందిగా ఉందంటున్నారు నిర్వాహకులు. దాతలు ఎవరైనా స్థలం అందిస్తే వసతి సౌకర్యాలతో మరింత మందికి అండగా నిలుస్తామంటున్నారు.